ఈ మూవీ అనేది బాగుంది. అంటే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూడాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే ఇప్పుడు కమర్షియల్ మూవీస్ కాకుండా మనకి ఇప్పుడు రారండే వేడికి చూద్దాం మూవీ చూడండి. సో ఆ మూవీ మనకి ఎలా అయితే సో మ్యారేజెస్ కానీ హడావిడి అంతా ఉంటుందో అలానే మనకి మూవీలు అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఏంటంటే స్టోరీయే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు చాలా మూవీస్లో చూసుంటారు అలానే మనకు ఉంటుంది. కాకపోతే వాళ్ళు తీసుకున్న ఏదైతే మూవీ లైన్ ఉంటుంది కదా, సో ఆ లైన్ అనేది చాలా చిన్నదే. సో ఆ లైన్ చిన్నదైనప్పటికీ వాళ్ళు మొత్తం త్రూ అవుట్ మూవీ అంతాను క్యారీ చేసే విధానం అనేది బాగుంది. కాకపోతే మీకు స్లో నరేషన్ అయితే ఉంటుంది. మీరు ఫ్యామిలీతో ఒక ఎమోషనల్ డ్రామా చూడాలనుకున్న వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. లేదు మాకు కొత్త కథనం కావాలి, అంటే కొత్త స్టోరీస్ కావాలి, అండ్ మాకు మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివన్నీ అయితే అంటే అలాంటివి ఇష్టపడే వాళ్ళకైతే ఇది కొంచెం మీకైతే నచ్చకపోవచ్చు అని నా ఒపీనియను. అండ్ ఇంక మూవీ వచ్చేసరికి ఓవరాల్గా బాగుంది గైస్, సో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంక ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే మన హీరో హీరోయిన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ అవడం వల్ల వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేయాలని చూస్తారు. సో వీళ్ళ మ్యారేజ్ అనేది అన్నీ అంటే లైక్ ఫిక్స్ అయిన తర్వాత ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది మీకు మూవీలో చూపిస్తారు. అక్కడ ఏంటంటే కొన్ని ట్రాజడీ పాయింట్స్ అండ్ ట్రాజడీ ట్విస్ట్లు కానీ కైండ్ ఆఫ్ అయితే మీకు క్లైమాక్స్లు వస్తాయి. అండ్ క్లైమాక్స్లో ఏదైతే సీన్స్ ఉన్నాయో అవి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాయి మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో బీజిఎం కూడా మీకు నాకైతే ఈ మూవీలో బీజిఎం చాలా బాగా నచ్చింది. మెయిన్గా మనకి క్లైమాక్స్లో వచ్చిన సాంగ్ ఉంటుంది కదా, అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంక ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. కాకపోతే మీకు ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా మనకి సీరియస్గా ఉంటుంది. అంటే సీరియస్ అంటే లైక్ ఫ్యామిలీ డ్రామా, వాళ్ళ ఎమోషన్స్, అక్కడ జరిగే ట్రాజడీ ఇన్సిడెంట్స్ ఇవన్నీ మనకి సెకండ్ హాఫ్లో ఉంటాయి కాబట్టి మనకు కొంచెం సీరియస్ మోడ్లో ఉండేటట్టు ఉంటుంది. కానీ అక్కడ కూడా మనకు కామెడీస్ అయితే జనరేట్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్లోని కామెడీ బాగుంది. అండ్ ఓవరాల్గా మూవీలు అయితే మనకి సప్తగిరి కైండ్ ఆఫ్ సో రచ్చర వీళ్ళందరూ అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కామెడీ అయితే చాలా బాగా చేశారు. కామెడీ కూడా కొంచెం ప్లస్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ బీజిఎం కూడా చాలా ప్లస్ అయింది మూవీకి. అంటే నాకు సాంగ్స్ అనేవి మరి అంతగా ఈ మూవీ అయితే నాకు అంటే నా మైండ్లోకి అయితే ఎక్కలేదు, కానీ బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ అయితే ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మీరు ఆల్రెడీ ఉత్సవం మూవీ చూసారు కదా, సో ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ కూడా పెట్టాము. సో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే మీకు వస్తుంది మూవీ అనేది. సో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్గా అయితే మీకు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీలో యాక్టర్ పర్ఫార్మెన్స్ అనేది అండ్ ఆల్సో మీకు క్లైమాక్స్లో జరిగే ట్రాజడీ ఇన్సిడెంట్స్ ఆ సీన్స్ అండ్ క్లైమాక్స్లో ఎమోషన్ సీన్స్ సాంగ్స్ ఇవన్నీ మీకైతే సెకండ్ హాఫ్ బాగా నచ్చుతుంది చాలామంది ఫ్యామిలీస్కి అయితే. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో 5కి అయితే నేను 3 పాయింట్స్ ఇస్తున్నాను. ఇది నా యొక్క ఒపీనియన్ గైస్. అంటే నేను మూవీ చూసిన తర్వాత నాకు ఈ విధంగా అనిపించింది కాబట్టి నేను ఒపీనియనే చెప్తున్నాను. అండ్ గైస్ ఇంకా చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు, వీడియోస్ కూడా చాలా వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కొంచెం చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి, సో మీరు చూడడానికి ఈజీ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సో ఓపిక్గా చూసినందుకు మళ్ళీ కలుద్దాం గైస్.